నమస్తే అండి, నేను మీ జ్యోతి రెడ్డి. మీకు అందరికీ పరిచయమే కదా, నేను ఇప్పుడు టీఎఫ్సీసీ అంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్లో మెంబర్గా ఉంటున్నాను. దానికి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు ప్రెసిడెంట్గా చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు, కవిత గారు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో నేను జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆర్టిస్టులకి అసోసియేషన్ తరఫు నుంచి ఏ న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ నాలో రైజ్ అయినప్పుడు రామకృష్ణ గౌడ్ గారు నాతో మాట్లాడడం జరిగింది. ఒక ప్రోగ్రాంలో కలిసాము, అక్కడ మాట్లాడడం జరిగింది. అమ్మ, అసోసియేషన్ ఒకటి ఉంది, మీకంటూ మీ వెనకాల మేము ఉన్నాం, మీకు మేము సహాయంగా నిలబడతాం, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం అయినా, మంచికైనా చెడుకైనా, ప్రతిదానికి మేము ఉన్నాం అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే నేను అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. అంటే మాకు అమౌంట్స్ రాకపోయినా, మా టైమింగ్లో ఏమైనా డిలే ఉన్నా, ఏ పరిస్థితుల్లోనైనా ఏ టైంకి కాల్ చేసినా మాకు అందుబాటులో ఉంటారు కవిత గారు కానీ రామకృష్ణ గారు కానీ. మనకు కావాల్సింది అదే కదండి, మన ప్రెసిడెంట్ అయినా చైర్పర్సన్ అయినా మన కష్టాలని ఆలోచించి వాళ్ళ కష్టంగా భావించి దాన్ని సులువుగా మనకు మార్గాన్ని చూపించి మనల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్లే వాళ్ళే మనకి ప్రతినిధులుగా కావాలి. సో ఐ ఫీల్ దట్ వీ హ్యావ్ గాట్ అ బెస్ట్ పర్సన్స్ ఫర్ ది అసోసియేషన్. ఈరోజు నేను మెడికల్ కార్డ్ కూడా తీసుకోవడం జరిగింది. 5 లాక్ రూపీస్కి మెడికల్ కార్డ్ తీసుకున్నాను. ఫ్యూచర్లో ఇంకొక స్థలం కూడా నేను తీసుకోబోతున్నాను. నా పిల్లలకి అసోసియేషన్ తరఫు నుంచి స్కాలర్షిప్ కూడా తీసుకోబోతున్నాను. సో ఎన్నో లాభాలు నేను ఈ కొద్ది కాలంలోనే నేను చూశానండి. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ మెంబర్ ఆఫ్ దిస్ అసోసియేషన్. హోప్ మీరు కూడా మెంబర్షిప్ తీసుకుని ఈ ప్రయోజనాలన్నీ ఆనందంగా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.